Hi Andy, Andriki Namaskaram. Welcome to Dr. Rao's Dental YouTube channel. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 37 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఈ యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో మరి కొంతమందికి పాలపళ్ళు ఊడిపోకుండా పెద్దయ్యాక కూడా అలానే ఉండి అవి అరిగిపోవడం జరుగుతుంది. సో అలా జరగడానికి గల కారణాలు ఏంటో మా వివాస్ అందరికీ తెలియజేసేయండి డాక్టర్ గారు. చాలామందికి పాలపళ్ళు ఊడకుండా అంటే 13 సంవత్సరాలకి పాలపళ్ళు అన్నీ కూడా ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. లేకపోతే 14 సంవత్సరాలు ఇంకొక సంవత్సరం 14 సంవత్సరాలకి ఖచ్చితంగా పాలపళ్ళన్నీ ఊడిపోతాయి. ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వస్తాయి. ఆ పర్మనెంట్ పళ్ళులో అంటే ఒక ఏదైనా ఒక పాలపన్ను ఊడకోకుండా అట్లాగే ఉంటుంది. అంటే దానికి కింద పన్ను అది పర్మనెంట్ పన్ను లేకపోవటం అంటే కొంతమందికి ఉండకపోవచ్చు. ఉండకపోయినప్పుడు ఈ పన్ను ఏంటంటే అట్లాగే నిలబడిపోయి ఉంటుంది అన్నమాట. అంటే కొన్ని పళ్ళు ఏంటంటే ఒత్తిడి లేకపోతే కింద నుంచి ఒత్తిడి లేకపోతే అది ఊడదు. ఆ ఊడకుండగా అది అట్లా ఉండిపోవడం వల్ల అది ఏంటి పాలపన్ను కాబట్టి దాంట్లో అంటే ఆ పంటలో బలం తక్కువగా ఉంటుంది. అది ఇప్పుడు పర్మనెంట్ పన్నులాగా ఈ ఎనామిల్లు అదేవిధంగా డెంటిన్ తర్వాత రూట్స్ ఈ మూడు కూడా ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు కొంచెం కొంచెం అంటే తక్కువ పరిమాణంలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే అవి పళ్ళు పుచ్చిపోవటం అట్లాగే అవి అరిగిపోవటం అట్లాగే ఆ రంగు మారిపోవటం. అవి యాక్చువల్గా ఏంటంటే 13 సంవత్సరాలు మాత్రమే ఉండవలసిన పన్ను అది ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండాలంటే దాని లైఫ్ అయిపోయింది. అది దాని లైఫ్ ఎప్పుడు వరకు 13 సంవత్సరాల వరకే. కానీ అది ఊడకపోవడం వల్ల అది 20 సంవత్సరాలు అయిపోయింది లేకపోతే 30 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి దాని లైఫ్ అయిపోయింది కాబట్టి అది అరిగిపోవచ్చు లేకపోతే పుచ్చిపోవచ్చు లేకపోతే నల్లగా తయారవచ్చు లేకపోతే కదిలిపోయి ఊడిపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎప్పుడైతే 14 సంవత్సరాలు వచ్చాయో ఆ 14 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లల యొక్క పళ్ళని ఒకసారి గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ గమనించి ఏ పన్ను పాలపన్ను ఏ పన్ను పర్మనెంట్ పన్ను ఏది ఊడింది ఏది ఊడలేదు ఈ ఊడని దానికి పుచ్చిపోయిందా లేకపోతే అరిగిపోయిందా లేకపోతే రంగు మారిందా ఏంటి అనేది పెద్దలు అంటే తల్లిదండ్రులు గమనించి వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే కొంతమంది తెలివైన వాళ్ళు అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. కొంతమంది ఇప్పుడు పొలంలో విలేజర్స్ చదువుకోలేని వాళ్ళు వాళ్ళకి ఏంటంటే తెలియదు కాబట్టి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ పళ్ళని పట్టించుకోరు. అట్లాంటిప్పుడు అట్లాంటి వాళ్ళ కోసమే ముఖ్యంగా ఈ ఛానల్ని ఈ డాక్టర్ రావుస్ డెంటల్ ఛానల్ని మేము పెట్టడం జరిగింది. వారిని ఎడ్యుకేట్ చేయడం కోసమే. వారికి చదువు లేకపోయినా ఈ విధమైన
అవగాహన తెలియజేయాలి, అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో మేము ఈ ఛానల్ని ప్రవేశపెట్టి వారికి కూడా ఈ విధమైన విషయాల్ని వారు కూడా గమనించి వారు పిల్లల యొక్క భవిష్యత్తుకి భవిష్యత్తులో వాళ్ళ పిల్లల పళ్ళు మంచి స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గమనించి ఈ ఛానల్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఓకే గైస్, మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. అండ్ గైస్ అలాగే మా వీడియో చూసాక కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియో ద్వారా మేము తెలియజేస్తూ ఉంటాము. బై గైస్.